నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుంది, అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కావు అని చెప్పని తీసి పక్కన పడేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సానుకూలంగా పరిష్కరింపబడతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి, ప్రైవేట్ సంబంధమైనటువంటి ఆర్డర్లు మీ చేతికి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ముఖ్యమైన అధికార పత్రాలు చేతికి అందుకుంటారు. రహస్యమైనటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫలప్రదం చేసుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. మీరు అనుకున్నటువంటి మంచి సంబంధం కుదురుతుంది. డబ్బు ఎంత ఖర్చు పెట్టైనా సరే బ్రహ్మాండంగా వివాహం చేయాలి అని మీరు నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొన్ని స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పెద్దవాళ్ళకి చెప్పడానికి ఏమాత్రం భయము, జంకు గొంకు లేకుండా మన అభిప్రాయాలు చెప్పేద్దాం. పెళ్లి గురించి మీరు సంబంధాలు చూడొద్దు, నాకంటూ స్వేచ్ఛనివ్వండి, నేను అనుకున్నటువంటి వ్యక్తితోటి వివాహం చేసుకుంటాను అనేటువంటి అభిప్రాయం ఈ వారం వెలుబుచ్చడం అనే జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతుందండి, అందరికీ మాత్రం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చదువుకోవడానికి నూతనమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ఉద్యోగమా, విద్య, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలా, లేదా ఉద్యోగపరంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా అనేటువంటి విషయం ఆలోచించి కొంత త్యాగం చేసి పక్కన పెట్టి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోటి వచ్చిన ఉద్యోగంలో చేరతారు. మీరు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. అందరూ చెప్తారు, వద్దురా ఉద్యోగం, వద్దు చదువుకో, చిన్నవాడివే కదా, ఇప్పుడే ఉద్యోగంలో చేరాల్సిన అవసరం ఏంటి, మేమున్నా, మేము చూసుకుంటానులే అని చెప్పి అన్నా కానీ ఇంటి విషయాలు మీకు తెలుసు కాబట్టి మీరు ఏ విధంగా ధర్మం ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు. చిన్నవాళ్ళైనా మీలో ఉన్నటువంటి పెద్ద మనసుకి చాలామంది సంతోషిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములు కాతేలంతో దీపారాధన చేయటం, మహాసిద్ధం పొడితోటి అమ్మవారికి అయ్యవారికి అభిషేకం చేయటం, సిద్ధగంధంతో అభిషేకం చేయటం, అదేవిధంగా యజ్ఞ భస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయటం, ఆ యజ్ఞ భస్మాన్ని ధరించడం చెప్పదగిన సూచన. జ్ఞాపక శక్తి అభివృద్ధి కోసం అని చెప్పని జ్ఞానచూర్ణాన్ని సేవించడం చెప్పదగినటువంటి మరొక సూచన. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అని 11 సార్లు చదువుకొని బయటికి వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. అదేకాకుండా అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నేను మీకు సూచిస్తున్నటువంటి రంగులు కానీ, పూజలు కానీ, సంఖ్య కానీ ఇవన్నీ నోటుకొచ్చినవి చెప్పట్లా. శాస్త్రం ప్రకారం శని అగ్నితత్వ రాశిలో ఉన్నాడు. వాయు రాశులు ఎవరున్నారు, భూతత్వ రాశులు ఎవరున్నారు, అగ్నితత్వ రాశులు ఎవరున్నారు, ఈ గ్రహాలని గుణించి వాటి యొక్క ప్రామాణిక ఆధారంగానే ఒక రంగు కానీ, ఒక పూజ కానీ, ఒక మంత్రం కానీ, ఒక నంబర్ కానీ చెప్పడం అనేది జరుగుతుంది. అంతేగాని ఏదో సిద్ధాంతి గారు నోటుకొచ్చింది చెప్పాడు అనేటువంటి భావన మాత్రం మీరు పొరపాటు కూడా కలిగి ఉండద్దు. దీనికి ఈ రకమైన శాస్త్రపరమైనటువంటి దీనికి హోంవర్క్ చేసి మాత్రమే ఈ నంబర్లు కానీ ఈ విషయాలు కానీ మీకు తెలియజేస్తున్నాను.